తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల ప్రచారంలో బిజీ అయిపోయారు. జైనూరు మండలం కేంద్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా బట్టలు ఇస్త్రీ చేసి వినూత్నంగా ప్రచారం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం వచ్చి 9 ఏళ్ళు అవుతున్నా యువత నిరుద్యోగంతో మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో అభివృద్ధి కంటే 10 రెట్లు ఎక్కువ అవినీతి జరుగుతోందన్నారు. వాడవాడలా తిరుగుతూ ప్రజల సమస్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు లక్షల స్థలం దగ్గర 100 గజాల స్థలము గ్యాస్ 5 బస్సు.